ఏమున్నరమ్మా ఇప్పటి పోరలు, అరే అక్కడకొచ్చే అలవాట్లు ఒక్కటి కూడా ఉండి పాడైతలేవు. చదువు బుక్కులు పక్కకు పెట్టి ఫేస్బుక్ ను ఇన్స్టాగ్రామ్ ను ముంగటేసుకొని తీరు కథలు వాడుతురు. సరే చేస్తే చేసిర్రేమో గాని పురాణ భూమి మీద నిల్వకుంటూనే అవుతురు. డాన్సులు గిట్ల కూడా చేస్తారా ఎట్లా అనిపిస్తుంది ఈ బుజ్జేషాలు చూస్తుంటే, కానీ తేడా కొడితేనే గిట్ల నడ్డిరుగుతుంది. పిచ్చి పలు రకాలంటే గిదేనేమో, పురాగ కాలు భూమి మీద నిలుస్తలేవుగా. ఆహా అయ్యా చిన్నగా తిప్పుతలేగా. ఆ అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ యాక్షన్. కిందార్తోలన కొట్టిర్రా, ఆ గద్ద మీదకి ఎక్కి దుంక పట్టే అక్క. మొదలు గ్యాస్ మీద ఎక్కి బ్యాలెన్స్ ఆపుకుంటే దుంకితే మంచిగానే ఉండే, కాకుంటే ఆనందంలో ఎక్కువ దుంకేసరికి ఒక్క పారే సిలిండర్ అదుపు తప్పి బొక్క బోర్ల పడ్డది బుజ్జి. అయితే ఈ వీడియో ఎప్పటిదో గానీ గీ ఇన్స్టా వచ్చినాక అన్ని కథలు బయట పడి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక చూసిన వాళ్ళంతా తీరుగా కామెంట్లు పెట్టి నవ్వుకోవట్టే. పాపం బుజ్జి, 4 లైకుల కోసం చూస్తే నడ్డిర కొట్టుకునే కథాయే. అందుకే అంటారు పెద్దలు చెప్పిన జర శమన పెట్టి చక్కగా మెదులుకోవాలి, లేకుంటే గిసొంటి కథలే అయితాయి. డింగ డింగ ఆట ఆడదామనుకుంటే డింక చికాయే కథ అనుకుంటా గులుగుతున్నారు ఇప్పటి పోరల వేషాలు చూసిన పెద్ద మనుషులు. మన చేతికున్న 5 ఏళ్ళే ఒక్క తీరుండయి, అసోంటిది మనుషులంతా ఒక్క తీరుంటారని ఎట్లా తప్పు పడతాను చెప్పుర్రి. మనుషులల్లా మానవత్వం ఇంకా బతికే ఉందని గిసువంటి చూసినప్పుడే అనిపిస్తుంది. ముక్కు ముఖం తెలివని వాళ్ళను కూడా ఆపదలున్నారని తెలివంగానే ఆలోచించకుండా సాయం చేసిన గీ అన్నకు నిజంగా సెల్యూట్ అబ్బా. అబ్బా ఏ మనిషిరా నాయన, ఎండల చిన్నోనికి చెప్పులు లేకుంటే నడిపిస్తుందిగా, బట్టలు కూడా చక్కగా లేవు, మీదికెళ్ళి ఎండ కింద రోడ్డు వేడి, ఏం గోసరా తండ్రి. గిట్లనే గీళ్ళు రోడ్ దాటుతుంటే బండి మీద పోతున్న గీ అన్న చూసి, ఏమైందమ్మా పిల్లగాని కళ్ళకి చెప్పులు లేకుంటే నడిపిస్తున్నావు అని ఓ మల్క గట్టిగానే అరుచుకొని జర్సే పక్కకు నిలబడు, మళ్ళీ వస్తా అని పోయి కొత్త బట్టలు కొత్త చెప్పులు తెచ్చి ఏస్తుంటే ఆ చిన్ని కళ్ళు ఎంత ఖుషి అవుతున్నాయో కదా. కొడుకుని గిట్లా చూసి పక్క పొంటి కూసున్న తల్లి చిన్నగా మురుస్తలేదు. కొడుకును ఒక్క పారే కొత్త బట్టలల్ల మెరుషుడు చూసి ఆ తల్లి కండ్లు చెమ్మగిలినాయి. చేసింది చిన్న సాయమే గాని ఓ తల్లి కొడుకును చూసి కనులార మురవనికే కారణమైంది. ఇదే కథ అంతా ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి చూసినోళ్ళు చూసినట్టు మురిసి లైకులు కామెంట్లతోని హోరెత్తిస్తుర్రు. మనం ఒక్కరోజు పెట్టే ఖర్చు కాదు ఆ చిన్నోన్కి ఇచ్చింది, మీ తాన ఎంతుంటే గంత, తోచిన కాడికి గిట్లా ఎవ్వలైన దీనస్థితిలో గానొస్తే సాయం చేయుర్రి. అదాలు ఎప్పటికి మర్చిపోకుండా కనిపించిన వాళ్ళ కళ్ళ చెప్పుకొని మురుస్తారు. అంతేగాని పేదోళ్ళని చిన్న చూపు చూసి అలాని బాధ పెట్టొద్దు అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళంతా.